నిన్న ముసుగులో గేమ్ ఆడింది మాత్రం నాకు తెలిసిన వరకు అయితే అక్కడ అఖిల్ అయితే ఆడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి పెట్టుకుంటూ గేమ్ ఆడి ఇంత ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అదే ఆడుతున్నాడు అఖిల్. సో నాకు నా దృష్టిలో అఖిలే ముసుగులో ఉండి గేమ్ ఆడేది. ఆ తర్వాత అరేనా గెలిచే అర్హత లేదంటే అర్హత ఉంది కానీ ఎక్కడెక్కడో చిన్న తప్పులు చేసింది కాబట్టి ఆ తప్పుని మనం కన్స్ట్రక్ట్ చేసి అరేనా అర్హత కాదని నేను అనుకుంటున్నా. మేబీ అర్హతని కానీ మా నా ఒపీనియన్ అయితే అరేనా కాదని అనిపిస్తుంది. అలాగే అభిజిత్ పాయింట్స్ ఎలా ఉన్నట్టు సూపర్. అభిజిత్ మాట్లాడేదే అభిజిత్ బలమే మాట పర్ఫెక్ట్ పాయింట్స్ మాట్లాడినాడు. నేను ఎన్నిసార్లు నామినేట్ అయినా ప్రేక్షకులను సేవ్ చేసినారు అంతే నేను నా గేమ్ ఎలా ఉండేది అనేది ప్రేక్షకులకు తెలుసు కాబట్టి ప్రేక్షకులని వదిలేసినాడు. నేను ఈ సీజన్ 4 టైటిల్ విన్నర్ని డిజర్వ్ని అని డెఫినెట్గా చెప్పేసినాడు. సో డిజర్వ్ కాదనేది హారికది అది ఎంత డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చినాడంటే సూపర్. అభిజిత్ అనేది ఒక అతని మెచ్యూరిటీ లెవెల్కి అతని బిహేవియర్కి అందరు ఫిదా అయినారు. సో అభిజిత్ పక్క బీ4 విన్నర్ నో డౌట్ ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్కి నేను 5/5 ఇస్తాను ఎందుకంటే అభిజిత్ ఉన్నాడు వల్ల 5/5 ఇస్తున్నాను. అంటే ఎంటర్టైన్మెంట్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎమోషన్స్ కలిసినాయి బిగ్ బాస్ సీజన్ 4. సో కానీ ఒక్క దాంట్లోనే ఆ మోడల్ విషయంలోనే తప్పు చేసింది బిగ్ బాస్. అంతే తప్ప మిగతా అన్ని పర్ఫెక్ట్గా జరిగినాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ముసుకులో ఉన్న హౌస్మేట్ ఎవరు టాప్ 5 ఉన్న వాళ్ళు అని నన్ను అడిగితే నేనేమో అఖిల్ అని అంటాను. ఎందుకంటే చాలాసార్లు అఖిల్ మోనాల్తో ఉన్న తన రిలేషన్షిప్ని ఏది కూడా ఒక స్టాండర్డ్గా ఒక క్లారిటీగా ఇవ్వలేదని నాకు అనిపించింది. చాలాసార్లు మోనాల్ని ఎమోషనల్ చేశాడు అని నాకు అనిపించింది. సపోర్టింగ్ ఇస్తున్నానని చెప్తూనే మోనాల్ని తప్పులు బయటపడ్డాము మోనాల్ని వీక్ చేశాడేమో అండ్ వాళ్ళిద్దరు ఇష్యూలో తనే జెన్యున్ అని ప్రూవ్ చేసుకొని ఇక చేశాడేమో నాకు అనిపించింది. అంతేకాక అఖిల్ ప్రతిసారి మోనాల్తో గొడవైనప్పుడు అభిజిత్తో ఫ్రెండ్షిప్తో ఉండడం, అభిజిత్తో గొడవైనప్పుడు సోహేల్తో ఫ్రెండ్షిప్గా ఉండడం, సోహేల్తో గొడవైనప్పుడు అరియానాతో ఫ్రెండ్షిప్గా ఉండడం, అంటే ఇలా ఎవరితో కూడా తను జెన్యున్గా టోటల్లీగా క్లారిటీగా లేడని నాకు అనిపించింది. అండ్ ముసుగులో ఉంటూ తన స్ట్రెంగ్త్ని ఎవరికి ప్రూవ్ చేయకుండా అందరితో ఒక మింగిల్ కాకుండా ఒక రకమంగా గేమ్ ఆడుతున్నాడని నాకు అనిపించింది. అన్నిటికన్నా మెయిన్ మనం ఏం చూసుకుంటామంటే ఆ రోజు నైట్ హౌస్లో నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలన్నప్పుడు అఖిల్ తను డిఫెండ్ అనేది చేసుకోలేకపోయాడు. ఇక్కడే అఖిల్ తన ముసుగు ఎంతలా పెట్టుకొని ఆడాడు అనేది క్లారిటీగా ఆడియన్స్కి కనపడుతుంది. అండ్ ఇంకోటి పాయింట్ చెప్పాలంటే ఫ్రెండ్షిప్ పేరుతో సుహేల్ తన సాక్రిఫైస్ చేసి ఫినాలే మెడల్ టాస్క్లో ఉయ్యాలో దిగిపోయినా కూడా అఖిల్ తన్ని చాలా ఈజీగా తీసేసుకున్నాడు. అండ్ స్ట్రాంగ్ ఫిజికల్గా ఉన్నా కానీ అఖిల్ ఎందుకు సుహేల్తో డిఫెండ్ చేసుకోలేకపోయాడు నాకు అనిపిస్తుంది. అలాగే ప్రతి టాస్క్లో తనకు ఎవరు సపోర్ట్ చేయలేరు ఎవరు సపోర్ట్ చేయలేరు అని అన్నాడు. ఇక్కడ సుహేల్ సపోర్టింగ్ చాలా క్లారిటీగా కనపడుతుంది. సో తనని టార్గెట్ చేస్తున్నారు అని తన మీద తానే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అఖిల్. సో ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక స్ట్రాటజీస్ ప్రకారము ఒక ప్లానింగ్ ప్రకారం తను ముసుగులో ఉండే ఇవన్నీ చేశాడని నాకు అనిపిస్తుంది. అండ్ తన ఫ్రెండ్స్ని సేవ్ చేయడం కోసం జెన్యున్గా ఆడే కంటెస్టెంట్స్ని బ్యాట్ చేయడము, అభిజిత్ అరియానా మీద తను కామెంట్ చేయడము, వాళ్ళ మీద ముద్ర వేయడం, అఖిల్ ఇవన్నీ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేశాడని నాకు అనిపిస్తుంది. సో చాలా కన్నింగ్గా ఉన్న తను మంచివాడిని, తను హార్డ్ వర్క్ అని, తను జెన్యున్ పర్సన్ని అని పైకి ప్రూవ్ చేసుకుంటూ ఒక ముసుగు వేసుకొని అఖిల్ ఆడాడని నాకు అనిపించింది. అండ్ అరియానా నాట్ డిజర్వింగ్ కంటెస్టెంట్ టాప్ 1కి అని ముగ్గురు కంటెస్టెంట్ చెప్పారు, సోహేల్, హారిక, అఖిల్. ఇవి నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను. ఎందుకంటే అరియానా అందరికన్నా ఎక్కువ నామినేషన్స్లోని ప్రతిసారి సేవ్ అయింది. అండ్ అరియానా బెస్ట్ క్యాప్టెన్ అని ప్రూవ్ చేసుకొని, బెస్ట్ పర్ఫార్మర్ ప్రూవ్ చేసుకొని చాలాసార్లు హౌస్మేట్స్, ఆడియన్స్, హోస్ట్ కూడా తను అప్రిషియేట్ చేశారు. కానీ ఎందుకు హౌస్మేట్స్ అరియానాని టార్గెట్ చేస్తున్నారని వాళ్ళకి అర్థం కావడం లేదు. అరియానా అక్కడున్న అఖిల్తో, సోహేల్తో, హారికతో కంపారిజన్ చేసుకుంటే అన్ని దాంట్లో పర్ఫెక్టే. తను జెన్యున్ ప్లేయర్ అండ్ ప్రతిసారి టాస్క్లో ఒక 100% ఇస్తుంది. అండ్ అవినాష్తో తన ఫ్రెండ్షిప్తో ఉన్న రిలేషన్ కానీ, అమ్మ రాజశేఖర్తో, దివితో, దేవితో, ఇలా అందరితో హౌస్మేట్స్తో మంచిగా ఉంది. సో అన్డిజర్వింగ్ కంటెస్టెంట్గా అరియానా చెప్పడం ఇది నాకు అన్ఫేర్ అనిపించింది. ఇక్కడ కూడా హౌస్మేట్స్ టార్గెట్ చేస్తే ఫినాలేలో వాళ్ళ ఓటింగ్ అనేది ఎంత డిఫరెన్స్ వస్తారో అది అర్థం చేసుకోవడం లేదని నాకు అనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ అభిజిత్ హారికను అందిస్తాడని చెప్పడం నాకు నిజంగా కరెక్ట్ అని అనిపించింది. అభిజిత్ ఎప్పటికప్పుడు తన జెన్యునిటీని ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హారికకి అభిజిత్కి మంచి రిలేషన్ ఉంది, అది డిస్టర్బ్ కాకుండా తను చాలా కూల్గా చాలా స్మార్ట్గా చెప్పి హారికను తన లైఫ్లో తన గేమ్లో పార్ట్ ఏంటో అనేది క్లారిటీగా చెప్పాడని నాకు అనిపిస్తుంది. అండ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 ఎలా ఉందని నన్ను అడిగితే 5 రేటింగ్కి నేను 3 ఇస్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో మనకు హౌస్ మేట్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే బిగ్ బాస్ కొన్ని తప్పులు చేసాడని నాకు అనిపించింది. ఎందుకంటే గంగవ్వ గారిని టీఆర్పీ కోసం తీసుకొచ్చిన ఆవిడ చాలా మంచి ప్లేయర్, కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడే ఇంకొంతమంది ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకుని రావచ్చుంటే బాగుంటుంది. ఓన్లీ యంగ్ కంటెస్టెంట్ని తీసుకుని రావడము అండ్ అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్, గ్లామర్కి ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది నాకు తప్పు అనిపించింది. అండ్ ఇంకోటి ఏమంటే టాస్కులు చాలా కూడా సీజన్ 2లో, సీజన్ 3లో, సీజన్ 1లో రిపీటెడ్ టాస్కులే నాకు అనిపించాయి. అండ్ ఎక్కడా కూడా బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక షాకింగ్ కానీ ఒక సర్ప్రైజింగ్ కానీ చాలా చోట్ల ఇస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, కానీ ఈసారి అది తగ్గింది అనిపించింది. అండ్ మెయిన్లీ మనం చూస్తే ఎంటర్టైన్మెంట్ టాస్కులు తగ్గాయి, ఫిజికల్ టాస్క్ కూడా తగ్గాయని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్, వాళ్ళు పెట్టిన రూల్స్, అన్నీ గేమ్ని షోని నడుపుతున్న కండిషన్స్ అన్నీ చూస్తే నేనైతే 5కి 3 రేటింగ్ ఇస్తాను. ముసుగులో ఎవరున్నది అని ఒక పెట్టారు బిగ్ బాస్. మంచి డ్రెస్సెస్ ఇచ్చారు, సూపర్గా ఉన్నాయి, డ్యాన్సులు కూడా బాగా చేశారు. హారిక అభిజిత్ పేరు బాగుంది, నెక్స్ట్ హర్యానా షోహెల్ పేరు బాగుంది, మన అఖిల్ మాత్రం సింగిల్గా చేసుకున్నారు. తర్వాత ఎవరి గురించి అంటే నా ముసుగు తీసింది షోహెల్ అండ్ హర్యానా అని అభిజిత్ చెప్తాడు. ఆ కోపం అనేది బయట పెట్టించారు ఫస్ట్ వీక్ తర్వాత సో అని చెప్పాడు. తర్వాత అఖిల్ నా ఎమోషన్స్ అన్నీ బయటపడ్డాయి, నెక్స్ట్ కోపం కూడా అభిజిత్ వాళ్ళు బయటపడ్డది, ఎమోషన్స్ అని నోయల్ వాళ్ళు బయటపడ్డాయి అని చెప్తాడు. నెక్స్ట్ షోహెల్ కూడా నా అగ్రెసివ్దంతా దివి బయటపెట్టింది అని అక్కడ చెప్తాడు. హర్యానా కూడా నేను ఇంత ఫైటర్ అని నాకు తెలియదు, లేకపోతే నేను ఎప్పుడు కామ్గా ఉండేవాడిని, కానీ అది అంతా బయటపెట్టింది షోహెల్ అని అక్కడ చెప్తుంది. తర్వాత హారిక వచ్చేసరికి చాలా నేను కోపం తగ్గించుకోనుకున్న కానీ షోహెల్ వల్ల కోపం వచ్చేసింది, అది కొంచెం ఎక్కువైంది నాకు. అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఒకరి గురించి ఒకరి ముసుగులో ఎవరున్నారని చెప్పుకోవాలి. అభిజిత్ వచ్చేసరికి హారిక పేరు చెప్తారు, నువ్వు చాలా పొసెసివ్, అసలు ఒకరిని మనము నిన్న అన్నావు కాంప్లిమెంటర్ ఇస్తావు అభి హర్యానాకి, మోనాలకి నాకెందుకు ఇవ్వు అని అన్నావు, అది పాసెసివ్గా నువ్వు నేర్చు కొంచెం అది ఎక్కువైందని అభిజిత్ చెప్తాడు. సో అది నువ్వు నేనే రావాలి కానీ నువ్వు రావు, అది నువ్వు రావాలి, అది నువ్వు బయటపడలేదు అని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అభిజిత్ చాలా బాగుంటుంది క్యూట్ కన్వర్జేషను, నువ్వు నేను ఒకటేలే, ఇద్దరు యుగాలు అలాంటివేలే అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఓవరాల్గా అది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎందుకు అర్హులు, ఇంకోళ్ళు ఎవరు అర్హులు కాదని అంటే అభిజిత్ చాలా చాలా తెలివి మాట్లాడాడు. నేను ఇంతవరకు వచ్చానంటే నా ప్రేక్షకులు ఓట్లు వేశారు కాబట్టి, అందుకు నేను సేఫ్ అయ్యాను కాబట్టి, ఎక్కువ నామినేషన్ అయ్యింది నేనే కాబట్టి నేను ఇది డిజర్వ్ పర్సన్ని, సో టైటిల్ విన్నర్ అవ్వడానికి నేను అర్హుడు, అలాగని వీళ్ళందరూ డిజర్వ్ పర్సన్స్ కాదని కాదు, వీళ్ళు కూడా టాప్ 5కి వచ్చారంటే వీళ్ళు డిజర్వ్ పర్సన్స్, సో నేనైతే అనర్హులు అనుకుంటే నేను వీళ్ళు ముగ్గురులో నా పక్కన చూసుకుంటే పర్వాలేదు, కానీ నువ్వు హారిక నా దృష్టిలో నువ్వు అనర్హులు కావద్దు అని చెప్తాడు. అక్కడ కొంచెం అర్థం చేసుకోలేదు హారిక, అంటే అక్కడ రన్నర్లో ఒకవాళ్ళు ఉంటే నువ్వు గెలిచినా, ఒకవాళ్ళు నువ్వు నా పక్కన ఉండి ఓడిపోయినా
కొంచెం అది ఉంటుంది. సో నువ్వు అర్హుడు కావు అని అక్కడ కన్వర్జేషన్ బాగుంటే బాగా చెప్తాడు, సూపర్గా ఉంటుంది. తర్వాత షోహేల్ వచ్చేసరికి నేను అన్ని రకాలుగా నేను అవైలబుల్, నేను బ్రెయిన్తో ఆలోచిస్తాను, దిల్తో ఆలోచిస్తాను, కానీ దిల్తో దిల్సే ఆ మెహబూబ్తో కలిసి గేమ్ ఆడినా అంటే బాగున్నాను. ఏదో ఇండివిజువల్ ఆడారు, ఇండివిజువల్ ఆగినా అంతా ఫ్రెండ్షిప్పే కదా, ఫ్రెండ్షిప్ ద్వారా గెలిచే కానీ మనకి ముందుకు రాలే కదా అని చెప్పాల్సింది అనిపించింది నాకైతే. అది ఒక ముసుగు ఉండిపోయింది కదా అక్కడ. నెక్స్ట్ అఖిల్, నేను కూడా బ్రెయిన్తో ఆలోచించాను, మనసుతో ఆలోచించాను అని అన్నాడు. బ్రెయిన్తో మనసుతో ఫిజికల్ కాదు, ముగ్గురు కలిపి ఆడారని అక్కడ చెప్పాల్సింది. షోహేల్, మెహబూబ్ అండ్ అఖిల్ అని చెప్పాల్సింది. అక్కడ కూడా కొంచెం మిస్ అయినట్టుంది ముసుగు. సో అది అయిపోయిన తర్వాత హారిక, అయిన తర్వాత హారిక కూడా నేను అర్హులే, నేను అన్ని రకాలుగా నేను కత్తి ఇచ్చాను, పువ్వు ఇచ్చాను, నేను అన్ని రకాలుగా నేను దాన్ని టాస్క్ రూపంలో కనబరిచాను. సో నేను అర్హులే కానీ అనర్హులు హర్యానా అని హారిక చెప్తుంది. అఖిల్ చెప్తారా, నెక్స్ట్ షోహిల్ కూడా కొనక చెప్తారు కారణాలు. చెప్పిన తర్వాత హర్యానా అంటుంది, మీరందరూ నేను గేమ్ ప్రకారంగా నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను అంటే నేను అందరి దృష్టిలో నేను అర్హులు కాదన్నానంటే అక్కడ నేను ఎంత గేమ్ ఆడతానో నాకు అర్థమైంది. సో ఐఎమ్ ఏ గేమర్ అని చెప్తూ నేను దానికి అర్హులు అయితే అని అక్కడ చాలా బాగా తెలివిగా చెప్తుంది. అనర్హులు అనేసరికి నేను షారికా చెప్తాను, ఎందుకంటే నా కెప్టెన్సీలో బెస్ట్ కెప్టెన్సీ అయినప్పుడు నువ్వు కూడా చిన్న తప్పులు చేస్తావు, అందులో నాకు వర్స్ట్ పెర్ఫార్మెన్స్ కెప్టెన్సీ వచ్చింది. సో దానికి మాత్రం కొంచెం 5% అనుకో అని అక్కడ ఆ కన్వర్జేషన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటారు. మనము వేసుకున్నాం కదా, 3:2 వచ్చింది, ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంటే బాగున్నా అని అన్నారు. నాకు ఇక్కడ నవ్వు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడే ఇద్దరు అనర్హులు అనుకుంటారు, మళ్ళీ ఇప్పుడు ఉమెన్ అనేది గెలాలని ఎలాగా అనేది నాకు కొంచెం అక్కడ కొంచెం ముందే అది చేసుకోవాలి. అలాంటప్పుడు ఇంకెవరినో చూస్ చేసుకొని ఒకరు చూస్ చేసుకోను కదా, అక్కడే అర్థం చేసుకోవాలి. సరే, ఓవరాల్గా నిన్న ఎపిసోడ్ అంతా అభిజిత్ మాత్రం కొన్ని సెంటెన్స్ బాగా చెప్పాడు. నేను ఈ సీజన్లో 5 పాయింట్స్కి 3.5 రేటింగ్ అనేది ఇస్తున్నాను. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GNN ఛానల్.